సో గైస్, మన ఫస్ట్ కేటగిరీ వచ్చేసి నింజా గైస్. ఇన్ దిస్ వీ హ్యావ్ గ్రాప్లింగ్ హుక్ అండ్ డెడ్ సైలెన్స్ అదర్ అబిలిటీస్. గ్రాప్లింగ్ హుక్ ఏంటంటే మన ఒక రోప్లో అయితే రోప్తో ముందుకు వెళ్తాం మనం. ఇంకా డెడ్ సైలెన్స్ అంటే ఎనిమీస్కి మన ఫుట్ స్టెప్స్ తక్కువ వినిపిస్తాయి, సో సౌండ్ తక్కువ వచ్చింది మన ఫుట్ స్టెప్స్. సో చూడ్డానికి మనకి సైడ్లో ఇలా వచ్చేది గైస్. మనకి గేమ్లో చూస్తే సైడ్లో చేతికి ఒక మషిన్ అంటే అదేదో గ్రాప్లింగ్ హుక్లా ఉంది కదా, గ్రాబ్ చేసేది అది ఉంది. సో యా, కొంచెం గేమ్ ప్లే ఇప్పుడు. సో గైస్, మనం ఇప్పుడు గేమ్లో వచ్చేసాం. ఎలా చూడొచ్చు, మనకి ఎబిలిటీ ఎక్విప్ చేసుకున్నాను. ఇది ఆ ఎబిలిటీలో మనం ఇలా వెళ్ళచ్చు కదా ముందుకి, అంటే బిల్డింగ్ ఎక్కచ్చు లేకపోతే వేరే ప్లేయర్స్ దగ్గర వెళ్ళచ్చు ఫాస్ట్గా. అంటే నడవడానికి అంటే నడిచే లోపల మనం ఇలా రూపంతో ముందుకెళ్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళచ్చు కదా ఎనిమిది, కొంచెం బెటర్ ఛాన్స్. ఇంకా మనం హై ప్లేస్ వెళ్తే గ్లైడర్ ఓపెన్ అయితే ఇంకా చేయొచ్చు కదా. సో అంటే ఫాస్ట్గా ముందుకెళ్ళచ్చు అంతే కదా. సో లైక్ వీ హ్యావ్ మోర్ మొబిలిటీ కదా, లైక్ ఎక్కువ ఫాస్ట్గా ఎక్కువ చోట్లకి వెళ్ళచ్చు అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది అక్కడ ఉన్నది మనం నడిచేసరికి షూట్ చేస్తాం కదా, ఇలా ఫాస్ట్గా వెళ్తే షూట్ చేయలేదు మనం, ఈజీగా షూట్ చేయలేదు మనల్ని. ఇక స్పాన్లో ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా రీఛార్జ్ అవుతుంది, ఫాస్ట్గా రీఛార్జ్ అవ్వదు గైస్. దీన్ని అల్టిమేట్ చేస్తే దీన్ని 3 ఉంటుంది గైస్, వితౌట్ అల్టిమేట్ ఓన్లీ 2. సో గైస్, మన నెక్స్ట్ వచ్చేసి స్కౌట్ గైస్. దీంట్లో మనకి ఒక హ్యాండ్ గన్ డివైస్ ఉంటుంది, అది అంటే గ్రౌండ్ మీద షూట్ చేస్తే అది మనకి ఎనిమిస్ దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్నా చూపించేది గైస్. సో సెన్సర్ డాట్ ఇంకా ట్రాకర్, ట్రాకర్తో మనకి దగ్గర లాస్ట్ 4 సెకండ్స్లో అక్కడ 8 సెకండ్స్ వెళ్తే గ్రౌండ్ మీద ఫుట్ స్టెప్స్ కనిపిస్తాయి వాళ్ళవి. ఇంకా ట్రాకర్ ఒకసారి గేమ్ ప్లే చూపిస్తే మీకు అర్థమయ్యేది కదా ఒకసారి. సో చేతి మీద మనకి ఇలా వచ్చేది కదా, ఇక్కడ సైడ్లో వీ హ్యావ్ దిస్ డాట్ ఏదో ఉంది కదా అలాంటిది, గ్రాప్లర్ లాగా ఉండేది కదా, గ్రాప్లర్ కాదు ఇది. సో గైస్, నేను ఇప్పుడు ఐ టుక్ దిస్ స్కౌట్ ఎబిలిటీ గైస్. సో మనకి చూడొచ్చు కదా ఇక గ్రౌండ్ మీద మనకి వీ కెన్ సీ ద ఫుట్ స్టెప్స్, అక్కడ ఫుట్ స్టెప్స్ కనిపిస్తుంది కదా రెడ్లో అయ్యే గైస్. సో అంటే అక్కడ ఎనిమిది అక్కడ నడిచి వెళ్తే కొంచెం అక్కడ కనిపించేది. సో అంటే కొన్ని సెకండ్ అది మాయమైపోయింది అనుకో, సో నడుస్తున్నాడు అక్కడ ఫుట్ స్టెప్స్ ఫామ్ అయ్యాయి, ఇప్పుడే ఫామ్ అయ్యాయి గైస్. ఇప్పుడు నడుస్తున్నాడు వాళ్ళ ఫుట్ స్టెప్స్ అది చూడొచ్చు గైస్ మనం. సో మన మ్యాప్లో కూడా అలాగే కనిపించింది. ఇప్పుడు డాట్ గురించి, సో గైస్ మనం ఇప్పుడు 1v1లో ఉన్నాము లాస్ట్ సర్కిల్, మనకి ప్లేయర్ తెలియదు కానీ ఇప్పుడు అది డాట్ గ్రౌండ్ వేసాను గైస్. మన ప్లేయర్ కనిపించాడు ఎక్కడ ఉన్నాడు, సో వాళ్ళ లొకేషన్ మనకు తెలిసిపోయింది కదా. మనం కేర్ఫుల్గా ఆ సైడ్కి వెళ్ళి వాళ్ళు షూట్ చేసేది ఈజీగా, ఇది కాదు మంచి అభిప్రాయం. సో గైస్, మనకి ఇప్పుడు మెడిక్లో వచ్చాం గైస్, మెడిక్ కేటగిరీ, మెడిక్ క్లాస్ వాట్ ఎవర్. సో వీ హ్యావ్ స్పెషల్ వీ హ్యావ్ ద ఎబిలిటీస్ ఆఫ్ మెడికల్ స్టేషన్ అండ్ మెడిక్ గైస్. సో మెడిక్ దట్ ఇస్ అ ప్యాసివ్ ఎబిలిటీ. ఏంటంటే మనకి మనం హీలింగ్స్ తొందరగా చేసుకుంటే ఇంకా రివైవ్ తొందరగా చేస్తాం గైస్. ఇంకా మెడికల్ స్టేషన్ ఏంటంటే దగ్గర అంటే ఆ మెడికల్ స్టేషన్ అది బాక్స్ ఆర్డర్ మనం కింద పెడితే మనకి మనల్ని ఇంకా మన దగ్గరలో ఉన్న ప్లేయర్ టీమ్మేట్స్ హీల్ చేసేది గైస్ మన కోసం అది. సో ఫైట్స్లో యూస్ఫుల్ ఉండొచ్చు మన లో హెల్త్. సో గైస్, మనం ఇప్పుడు గేమ్లో ఉన్నా చూడొచ్చు ఎలా అయితే నాది ఎబిలిటీ రెడీ ఉంది కదా, దాన్ని ప్లేస్ చేశాను కదా. సో ఇప్పుడు ఆ డ్రోన్స్ దాని బయటకు వచ్చి నన్ను ఇంకా టీమ్మేట్ హీల్ చేస్తున్నాయి కదా. సో ఫైట్ లోపల ఇక్కడ కవర్ తీసుకుంటుంటే ఆ డిఫెండర్తో మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో హెల్త్లో ఉన్న మన హీల్ షూట్ చేసి షూట్ చేస్తే సేమ్ టైం హీల్ కూడా అవుతుంది. సో అది హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. సో గైస్, మనకి ఇప్పుడు వచ్చేసి మెకానిక్ గైస్. సో మెకానిక్లో మనకి డ్రోన్ వచ్చింది. సో డ్రోన్ అంతా ఇంకా అందులో మెయిన్ ఎబిలిటీ ఇంజనీరింగ్ ఇంకా బెటర్ అనిపిస్తుంది. సో మనకి ఏంటంటే మన దగ్గరలో 80 మీటర్స్లో ఉన్న వెహికల్స్ అనేది కనిపిస్తాయి కదా, మనకి వాల్స్ కూడా అంతా కనిపిస్తుంది గైస్. మనకి ఏపీ డ్రోన్ అంటే కొంచెం ఎన్ని కొంచెం స్క్రీన్ సరిగ్గా ఉండకపోవడం, కొంచెం మ్యాప్ కొంచెం డిస్కస్ చేయడం, ఒక ఫ్లాష్ గ్రెనేడ్లా ఉంటుంది నాకు తెలుసు కొంచెం సరిగ్గా అర్థం, నాకు క్లిప్ రాలేదు. సో వెహికల్ క్లిప్ అయితే బాగానే వచ్చింది. సో చూస్తాను వచ్చేసి క్లౌన్ క్లాస్ గైస్. సో మనకి టాయ్ బాంబ్ ఇంకా యాంటీ బాంబీ ఉంది.
యాంటీనామీ దగ్గర జామిస్కో అనేది కొంచెం అది తెలుస్తుంది, వాళ్ళు తక్కువ తెలిసేది వీడైతే అంటే ఈ క్యారెక్టర్ అంటే వాళ్ళకి జామిస్కి తక్కువ అట్రాక్ట్ అవుతుంది. టాయ్ బాంబ్ అంటే ఆ ప్లేస్ చేస్తే ఆ ఏరియాలో జామిస్ పాయిన్ అవుతాయి కదా, అండ్ నాట్ దట్ స్పెషల్ ఆల్సో ఎబిలిటీ కదా. ట్రాన్స్ఫార్మ్ షీల్డ్ అంటే గ్యాస్ మనకి ఒక ఒక షీల్డ్ లా పెట్టేసేది కదా, మన బుల్లెట్స్ తగలవు దాని ముందు దాని పెట్టి దాని ఇంకా క్రౌచ్ చేస్తే బుల్లెట్స్ ఎందుకు మనం వస్తలేదు. ఇంకా రీఎన్ఫోర్స్ ఏంటంటే అది రెడ్యూస్ డ్యామేజ్ బై 20% ఎక్సెప్ట్ గన్ ఫైర్. సో మనం షూట్ చేస్తే మనల్ని షూట్ చేసి డ్యామేజ్ చేయలేదు అండి, ఎక్స్ప్లోజివ్స్ వేరే మిగతా డ్యామేజ్ తక్కువ అయితే కదా వేరే ప్లేస్ కంపేర్ చేస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోజన్స్ గ్రెనేడ్స్ అలా Welcome to Battle Royale. The match is about to start.